ఇటు హైదరాబాద్ లో ఉన్నత విద్యా మండలి ముట్టడికి యూనివర్సిటీల కాంట్రాక్ట్ అధ్యాపకులు పిలుపునిచ్చారు దీంతో ముందస్తుగా పోలీసులు కాంట్రాక్ట్ అధ్యాపకులను అరెస్ట్ చేస్తున్నారు ఈ క్రమంలో కాంట్రాక్ట్ అధ్యాపకుల జేఏసి చైర్మన్ డాక్టర్ కుమార్ ను ముందస్తుగా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన కాంట్రాక్ట్ అధ్యాపకులను ఓయూ పిఎస్ కు తరలించారు ఇక కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ముట్టడికి పిలుపునిచ్చారు కాంట్రాక్ట్ టీచర్లందర్నీ 12 విశ్వవిద్యాలయాలు పరిచేసిన కాంట్రాక్ట్ టీచర్లందర్నీ రెగ్యులరైజ్ చేసేంత వరకు మా పోరాటం ఆగదు మీరు మీ ఇతర నాకు బ్రేక్ అయిన మంచి డిమాండ్ రెగ్యులరైజేషన్ ఫ్రీ డిమాండ్ రెగ్యులరైజేషన్ కాంట్రాక్ట్ టీచర్లందర్నీ 12 విశ్వవిద్యాలయాలు పరిచేసిన కాంట్రాక్ట్ టీచర్లందర్నీ రెగ్యులరైజ్ చేసేంత వరకు మా పోరాటం ఆగదు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ అక్రమ చర్యలను ఖండిస్తూ మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము కేసీఆర్ గారు 2014లో ఇచ్చినటువంటి మాటను నెరవేర్చుకోవాలి డిఎల్ఊరు డిఎల్ వాళ్ళను జేఎల్ వాళ్ళను రెగ్యులరైజ్ చేశారు మమ్ములు కూడా చేయాలి మేము కూడా మనుషులమే మా మేము కూడా హై క్వాలిఫైడ్ ఉన్నాము అన్ని రకాలుగా విద్యార్హతలు కలిగినటువంటి వాళ్ళమే మమ్మల్ని అరెస్ట్ చేయడం ఇది బాధాకరమైన విషయము ఖచ్చితంగా కేసీఆర్ గారు దీన్ని పునరాలోచించి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నాము జై తెలంగాణ కాంట్రాక్ట్ టీచర్లందరినీ 12 విశ్వవిద్యాలయాలు పనిచేసిన కాంట్రాక్ట్ టీచర్లందరినీ రెగ్యులరైజ్ చేసేంత వరకు మా పోరాటం ఆగదు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ